शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णवे कार्तीक पुराणं 21वा अध्यायं सुशीलुडु पुरुंजयनकु कार्तीक व्रत महिमनु चेप्पुट ई विधंबुगा युद्ध सन्नद्धुलै वच्चिन कांभोजाधिपति मुन्नकु राजबृंदमुनकु अयोध्या नगराधीशुंडगु पुरुंजयनकु गोप्प संग्रामं संभविंचेनु अंदु रथ गज తురుగారూఢైన సైనికులు రథ గజాస్వములు అధిరోహించిన సైనికులతో కాలినడక సైనికులు పదాతులతో ఎదుర్కొని పరసుపట్టిన ప్రాస శక్తి తోమర ముసల గద ఖడ్గములతో ఇద్దరులను ఢీకొనుచు సింహగర్జనములు చేయుచు శంఖ భేరి దుందుబులు మ్రోయించుచు పరస్పర విజయాకాంక్షులై ఘోర యుద్ధము గావింపబడుచుండ్రి. అప్పుడు ఆ సంగరభూమి యందు విరిగిన రథములను తొండములను పాదము తలలు మున్నగునవి తెగినవి గజంబులను అవయవముల కొన్నిటిని కోల్పోయి తురంగంబులను కాళ్ళు చేతులు తలలు కళ్ళు మున్నగు వివిధ అవయంబులు కోల్పోయిన వికలాంగులైన వారును ప్రాణంబులు కోల్పోయిన గజ తురగ పదాధిపతులను ప్రేక్షకులు భయదంబులై హృదయ నిర్భేదకంభై ఉండెను. పౌరుషంబున బలంబును గణపర్చి యుద్ధమునందు భయము లేక పోరాడి ఎందు మరణించిన వీరులందరూ సూర్యమండల మార్గమున ఊర్ధ్వలోకమున కేగుచుండిరి. అంతరచట ముందుగానే వేచి ఉన్న అప్సరసలు ఆ స్వర్గలోకమునకు వచ్చువారికి వీరు నావారు అని పలుకుచు వారిని తన లోకమునకు తీసుకుని పోవుచుండిరి. ఈ రీతిన యుద్ధము జరుగుచుండ సాయం సమయమయ్యెను. అప్పుడు ఆ కాంభోజాధిపతి మున్నగు శత్రురాజులకును పురుంజయునకును రణమతి దారుణమయ్యెను. పురుంజయునకు సుమారు 13 క్షౌహిణుల సైన్యముండెను. శత్రురాజుల సైన్యము దీనిలో నారోవంతు కంటే ఎక్కువ లేనప్పటికీ వారు మిగులు పట్టుదలతో యుద్ధమును గావించి పురుంజయుని ఓడించిరి. వెంటనే పురుంజయుడు నిజాంతపురమునకు ఏగి శత్రురాజులు వారి వారి శిబిరములకు ఎగిరి ఆ మరునాడే పురుంజయుడు రాజ్యమును ఆక్రమించుకునిరి. ఆహా, ఎట్టి మానవుడైనను తాను చేసిన పుణ్య పాప కార్యములు అనుభవింపక తప్పదు కదా. కావుననే గొప్పదైన సైన్యము గలవాడైనను శత్రురాజులచే నోడింపబడి తన రాజ్యమును వారికి అప్పగించవలసి వచ్చెను. పురుంజయుడు ఓటమికి మిగిలి ఖిన్నుడై తాను చింతాక్రాంతుడై విచారించుచుండెను. అట్టి సమయమున పురుంజయునికి పురోహితుడగు సుశీరుడు ఎదించెను. రాజుతో ఇట్లు వచించెను, మహీపాల, జయాపజయంబులు సర్వేశ్వరాధీనంబులని తెలిసిన వాడవై విచారించుట ఎందుకు? మరలా నీకు శత్రురాజులను జయించి నీ రాజ్యమును సంపాదింప నిచ్చగల దేని? నేను చెప్పునది విని యాచరింపుము. కార్తీక మాసమునందు కృత్తికా నక్షత్రమున పౌర్ణమి నాడు శ్రీహరిని భక్తి శ్రద్ధలతో పూజ అనర్చుము. కేశవాలయమున దీపారాధన గావించి ఒక దీపమును సద్బ్రాహ్మణుడైన యొక్క కుటుంబీకునికి దానము చేయము. ఇంతయుగాక భగవన్నామోచ్చారణ అనదించుము, నృత్యము చేయము. అందువలన నీవు పుత్రవంతుడవగుదువు. ఇంకను ఆ దినమున శ్రీహరిని పూజించిన ఆయన మిగులు ఆనందపడుతుడై శత్రురాజులను వధించుట కొరకు చక్రాయుధమ్ము నొసంగును. నీవు ధర్మపదమ్మున వీడి దుర్మార్గవర్తనుండమైనందువల్ల ఈ అపజయము కలిగినది. ఇంతటి నుండి అయినను న్యాయమార్గమున ధర్మములు చేయుచు కార్తీక వ్రతము నర్తుచు ఆ వ్రతము ఆచరించిన ఇహలోకమునకు ఆయురారోగ్య ఐశ్వర్యమును నంది పుత్రవంతుడవై శత్రురాజులు నిర్మూలింపగలవు. ఇందును గూర్చి లేశంబైనను సందేహం పడక కార్తీక వ్రతము అనురింపుము. స్కాంద పురాణ మండలి కార్తీక మహత్యము 21వ అధ్యాయం సంపూర్ణం.
శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే।